వెంకటేశ్వర స్వామిని దక్షిణ భారతదేశంలో ప్రతి ఇంట, మెజారిటీ ఉత్తర దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఎంతోమంది భక్తులు ఉన్నారు. ఎంతో సెంటిమెంట్తో కూడినటువంటి భక్తి కూడా ఎంతోమందికి ఉంది. లక్షలాది మంది ప్రతిరోజు దర్శించుకుంటారు. స్వామి ప్రసాదం చూసినప్పుడు స్వామిని చూసుకునే విధంగా పవిత్రంగా భావిస్తారు. అటువంటి ప్రసాదాన్ని రాజకీయంగా వాడుకునేటువంటి కోణం ఉపయోగించుకుంటున్నట్టు కొంతమంది నిజంగా కళ్ళు తెరవాలి. ప్రజలకు ఉన్నటువంటి భక్తి భావాన్ని పెంపొందించాలని కోరుకోవాలి, కానీ రాజకీయ స్వార్థం కోసం దాని పెడదారిన పట్టించి లబ్ధి పొందాలి అన్నటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా తప్పు అని చెప్పి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మన పక్కన రాష్ట్ర కార్యదర్శి ఉపేందర్ రెడ్డి గారు, మాజీ టీడీ బోర్డు డైరెక్టర్ అయినటువంటి పుత్త ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు జూలైలో వచ్చినటువంటి రిపోర్ట్ని సెప్టెంబర్లో తన పార్టీ కార్యాలయంలో, తన పార్టీ మీటింగ్లో అపవిత్రత జరిగిపోయింది, ప్రసాదంలో దేవుడికి చేయించేటువంటి ప్రసాదంలో కూడా ఫలాన్ని కలిపారు అని చెప్పి మాట్లాడారు. చాలా బాధ కలిగింది ఆ మాట విన్నప్పుడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాట మాట్లాడారు అని అంటే వెనకల ఏం జరిగిందో అని చెప్పి ఆలోచన చేసి అనేక రకాలుగా దాన్ని స్టడీ చేశాం. ఏం జరుగుతోంది? దేవుడికిచ్చే నైవేద్యాన్ని కూడా కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇది మంచి పరిణామమా? నిజంగా అలాంటి ఏమైనా జరుగుతుందా అని చెప్పి ఆలోచన చేశాం. ఒక్కొక్క విషయం కనుక్కోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఆరోపణ చేసినటువంటి వాళ్ళు నాలుగు మాటలకు సమాధానం చెప్పాలి. తిరుపతిలో ఒక టెండర్ ప్రక్రియ పెడతారు, 6 నెలలకు ఒకసారి లడ్డు సప్లై చేయమని చెప్పి. దాంట్లో ఒక సర్టిఫైడ్ థింగ్ని చూపించిన తర్వాత ఏదైతే టీటీడీ బోర్డు ఫిక్స్ చేసిందో ఆ సర్టిఫైడ్ చూపించినాక టెండర్లో పాల్గొనాలి. పాల్గొన్న తర్వాత L1 వచ్చిన వాళ్లకు 65% అని, L2 వచ్చిన వాళ్లకు 35% అని చెప్పి వర్క్స్ ఇస్తూ వచ్చారు. 2013 నుంచి ఇలాగే జరుగుతోంది. తిరుపతికి సంబంధించి ప్రసాదం విషయంలో లడ్డును 376 రూపాయలకే ఎందుకు ఇచ్చారు, ఎలా కుదురుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ప్రసాద నెయ్యి దాదాపుగా 2013 నుంచి తీసుకున్నప్పుడు, ఈ స్టేట్మెంట్ కూడా ప్రెస్ వాళ్ళకి ఇస్తాను, 24 వరకు 276 రూపాయల నుంచి 400 వరకు మాత్రమే కేజీ నెయ్యిని టెండర్ రూపంలో దక్కించుకున్నాయి వివిధ కంపెనీలు. ఎక్కడ కూడా ఫలాని కంపెనీకి ఎందుకు ఇచ్చారు అనేటువంటిది ఆలోచన, అది కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు టెండర్లో పాల్గొన్న వాళ్లకు L1 L2 వచ్చిన వాళ్ళకి ఇస్తారు. ఆ బేసిస్ ప్రకారం ఏదైతే మనం ఈరోజు నందిని గురించి మాట్లాడుకుంటున్నామో, వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళకే ఇచ్చారు, కోర్టు చేసినప్పుడు వాళ్ళు పార్టిసిపేట్ చేయనప్పుడు వేరే వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఎవరికి L1 వచ్చిందో L2 వచ్చిందో వాళ్ళకే ఇస్తూ వచ్చారు. 2023 డిసెంబర్లో ఈ టెండర్ ప్రక్రియను ఇంకా బాగా నాణ్యత పెంచే విధంగా ఉండాలి అని చెప్పి ఈ కంపెనీకి 150 కోట్ల ఉన్న కంపెనీలకు టెండర్ మన రెప్యుటేషన్ అంటే దానికి సంబంధించి ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఈ పరిధిలో ఉండాలి, ఇంత టర్న్ ఓవర్ ఉండాలి, ఒక మంత్కు ఇన్ని కేజీల నెయ్యి వాళ్ళు ప్రొక్యూర్ చేసి సప్లై చేసినటువంటి సర్టిఫికెట్స్ ఉండాలి అని చెప్పి కండిషన్స్లో కూడా పెంచడం జరిగింది. ఆ కోణాన మళ్ళీ టెండర్లో పాల్గొన్నారు, టెండర్లు దక్కించుకున్నారు, సప్లై చేసింది జూన్లో చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఎవరైనా రాజకీయ కోణంలో ఆలోచన చేసే వాళ్ళు ఎప్పుడైనా ఏం మాట్లాడతారంటే, అది జూన్లో సప్లై చేశారు, జూన్లోనే టెస్ట్కి పంపించారు, జూలైలో రిపోర్ట్ వచ్చింది, అప్పుడు గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయనదే తప్పంతా అని చెప్పి ఒకటే మాట చెప్పేసి తప్పించుకోవాలి ఎవరన్నా రాజకీయ పార్టీ అయితే. కానీ అలా చేయలేదు. ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించింది, సెంటిమెంట్కి ప్రతి ఒక్కరు కూడా సెంటిమెంట్తో ఆలోచన చేస్తున్నటువంటిది, ప్రతి ఒక్కరికి కూడా దీనిపైన బాధ్యత ఉండాలి, తప్పు జరిగింటే ఎవరైనా కానీ శిక్షించే విధంగా ఉండాలి. ఇలాంటి అపవిత్రమైన మాటలు మాట్లాడినందుకు అది నిజమా కాదా అన్నట్టు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకూడదు, ఇవన్నీ క్లారిఫికేషన్ చేసుకోవాలి అన్నటువంటి ఆలోచన లేకుండా మాట్లాడేశారు. తన హాయంలో అంతకుముందు జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా కూడా నెయ్యి అన్నటువంటిది ట్యాంకర్లో వచ్చినటువంటి నెయ్యిని
మూడు శాంపుల్స్ తీసుకొని టెస్ట్ చేస్తారు. అడల్టరేషన్ ఫైండ్ అయినా దాంట్లో కల్తీ ఉందని తెలిసినా ఆ ట్యాంకులు ఎన్నికి పంపిస్తారు. 14-19 మధ్యన అదే జరిగింది, 19-24 మధ్యన అదే జరిగింది, ఇంకా ఎక్కువగా కూడా ఎన్నికి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో. మరి అలా అన్ని తెలుసుకోకుండా మరి ఇలాంటప్పుడు ఈరోజు అదేదో కొండపైన జరిగిపోయింది, నెయ్యిలో కల్తీ జరిగిపోయింది, పలాని మిక్స్ అయిపోయినాయి, అనిమల్ ఫ్యాట్ ఏదో మిక్స్ అయిపోయింది అని చెప్పి ఆరోపణ చేసి చంద్రబాబు నాయుడు గారు. మరి నిజంగా ఏ ట్యాంకర్ వచ్చినా అక్కడ టెస్ట్ చేస్తారు కదా, టెస్ట్ చేసినప్పుడు ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు అది ఎనికి పంపించామని అంటున్నారు, నువ్వేమో అది వాడేశారని నువ్వు మాట్లాడుతున్నావు, ఏది నిజమో చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంది కదా. ఒకవేళ వాడింటే ఆ బాధ్యత నీదే కదా. టెస్ట్ రిపోర్ట్ తీసుకొని కూడా ఆ టెస్ట్లు పాస్ కాకుండా కూడా అది పైకి పంపించామంటే తప్పు నీదే అవుతుంది కదా, దానికి సమాధానం చెప్పగలుగుతావా, దానికి బాధ్యత వహించాలి కదా. అవన్నీ ఆలోచన చేయకుండా బురద జల్లేటువంటి కార్యక్రమంలోనే దిగటము అన్నటువంటిది సమంజసం కాదు. చాలామందికి అనిపిస్తుంటుంది మరి ప్రకృతిగా తయారు చేసిన నెయ్యిని వాడచ్చు కదా, ఈ 350-400 నెయ్యి ఏంటి అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఒక కేజీ నెయ్యి తయారు చేయాలంటే ఒక బెలోనా మెథడ్ అంటారు, అంటే పవిత్రమైనటువంటి నెయ్యిని మనము డైరెక్ట్గా చేయాలనంటే 40 లీటర్ల పాలకు 1 కిలో నెయ్యి మాత్రమే చేయగలుగుతారు. అది ఎలా అంటే ఆ 40 లీటర్ల పాలని మనము ఒక ఇత్తడి గిన్నెలో పెట్టి కట్టెల పొవ్వుతో కట్టెలతో మంట మండించి పాలు వేడి చేసిన తర్వాత ఆ పాలు పొంగిన తర్వాత దాంట్లో చేమర కలిపి పెరుగు తయారు చేసి పెరుగుపైన మీగడను పెరుగును చిలికి ఆ వచ్చేటువంటి వెన్నతో చేసేటువంటి నెయ్యిని ఈరోజు దీనికి వాడుతున్నాం. మనము స్వామివారికి సంబంధించిన నైవేద్యాలకు వాడుతున్నాం. ప్రతిరోజు 30 లీటర్ల నెయ్యిని ఈ నైవేద్యాలకు వాడతారు, ప్రతి ప్రసాదానికి కూడా. తెలుసుకోకుండా మాట్లాడితే ఎలా చంద్రబాబు నాయుడు గారు? దీన్నికి కూడా ఒక డోనార్ రాజస్థాన్ నుంచి పంపిస్తాడు, పర్ డే 1 లక్ష రూపాయల పైన అవుతుంది. ఈ పవిత్రమైనటువంటి నెయ్యి నైవేద్యానికి వాడాలి అన్నటువంటిది. ఈ 40 లీటర్ల పాలకు 1 లీటర్ నెయ్యి వచ్చేటప్పుడు మజ్జిగ అయిన తర్వాత దానికి వాల్యూ ఉండదు, కనీసం 2,500 నుంచి 3,000 రూపాయలు అవుతుంది ఈ టైప్ నెయ్యి వాడాలనంటే. అది 50 కేజీలో 100 కేజీలో అంటే ఏదో కష్టపడచ్చు, కానీ ఒక్క రోజుకి దాదాపుగా 50 టన్నుల నెయ్యి కావాల్సినప్పుడు ఈ పద్ధతి చేయలేరు. రెండో పద్ధతి ఉన్నది, కలెక్ట్ చేసినటువంటి మిల్క్ని దాన్ని ఫ్యాట్ తీసేసి టోన్డ్ మిల్క్గా ఆ పాలు కూడా అమ్ముకుంటే దాంట్లో ఆ పాల రేటు అతనికి వస్తుంది. మిగిలిన ప్రాసెస్గా అయ్యేటువంటిది 300-400 రూపాయలతో నెయ్యి తయారయ్యేటువంటిది ఈరోజు పెడుతున్నాం. ఈరోజు మనం గూగుల్లో కూడా చూసారు మార్నింగ్, అనేక వెబ్సైట్స్లో చాలా పెద్ద కంపెనీస్ వెబ్సైట్స్లో కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు కూడా 399 రూపాయలకు మీకు న్యాచురల్ ఘీ సప్లై చేస్తామని కూడా చెప్తున్నారు. మరి అది ఎంతమాత్రం న్యాచురల్ మనకు తెలియదు, కానీ ఉన్నటువంటి మెథడ్స్ ఇవి. నైవేద్యానికి వాడేటువంటి నెయ్యి చాలా పవిత్రమైనటువంటిది, దాన్ని కూడా ఎందుకు కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు? ఈ మెథడ్ని రాజస్థాన్ నుంచి రాబో రోజుల్లో ఎలా ఉంటుందో అని చెప్పి ఆలోచన చేసి, దేశీయ ఆవులు అంటారు, జెర్సీ ఆవులు అని అంటారు. జెర్సీ ఆవులలో వేరే రకాలు కలిసి ఉంటాయి, దేశీయ ఆవులలో అయితే కనుక పవిత్రమైనటువంటి పాలు వస్తాయని చెప్పి గిరి ఆవులు కానీ పుంగనూరు ఆవులు ఇట్లాంటి ఏవైతే మంచి మంచి దేశీయ ఆవులు ఉంటాయో వీటన్నిటిని దాదాపుగా 500 ఆవులు ప్రొక్యూర్ చేసి హర్యానా లాంటి రాష్ట్రంలో టీటీడీకి సంబంధించినటువంటి వెటనరీ వాళ్ళు వెళ్ళి దాంతో గోశాల కూడా తయారు చేసి ఈ టైప్ బ్యాలినో మెథడ్ నెయ్యి 60 కిలోలు పర్ డే దేవుడి నైవేద్యానికి వెలిగించేటువంటి దీపాలకు అవసరం ఉండాలా అని చెప్పి కూడా తీసుకురావటం జరిగింది. దాన్ని కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది, ఇప్పటికీ రాజస్థానీ సప్లై చేస్తున్నారట. అటువంటి పవిత్రమైనటువంటి స్కీమ్స్ని కూడా ఈ ప్రభుత్వ హయాంలో కూడా చేయడం జరిగింది. అవన్నీ చెప్పుకోవాల్సిన పనులే, దేవుడికి చేసినటువంటి కార్యక్రమాలు అవంతా కూడా. కానీ ఇట్లాంటి అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడడం బాధ కలుగుతుంది. నేను చెప్పిన వాటిలలో పవిత్రమైనటువంటి నెయ్యి లడ్డుకు యూజ్ చేయడం సాధ్యపడుతుంది ఆలోచన చేయండి. పశువు నుంచి చేసి పితికి ఈ రకంగా చిలికి చేయాలంటే సాధ్యపడదు. లడ్డు 800 రూపాయల నుంచి 500 రూపాయల కాస్ట్కి పోతుంది. కాబట్టి ఇటువంటి టెండర్లు పిలుస్తారు 6 నెలలకు ఒకసారి, దాంట్లో ఏ కంపెనీస్ పాల్గొంటాయో వాళ్ళకి ఇస్తారు. మరి ఇప్పుడు రీసెంట్గా పిలిచిన టెండర్లో ఆల్ఫా వాళ్ళు నందిని వాళ్ళు పాల్గొన్నారు. ఆల్ఫా వాళ్ళు L1 వచ్చింది, L2 నందిని వచ్చింది, 65% ఒకరికి, 35% ఒకరికి ఇస్తామని అంటున్నారు. మరి ఇదే ఆల్ఫా గురించి ఒక సంవత్సరం క్రితం తెలుగుదేశం నాయకుడు ఒక ఆయన ఆల్ఫా ఏంది, ఉల్ఫా లాంటి కంపెనీలు ఏంది, వీళ్ళకి నైతికత లేదు అని మాట్లాడారు. మరి ఆ రోజు ఈరోజు ఎందుకు మరి వాళ్ళకి ఇచ్చారు?
టెండర్లో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళకు వచ్చింది. ఇటువంటివన్నీ కూడా తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడడం. ఒక స్వామికి పవిత్రంగా ఉండాలి అని చెప్పి ప్రతిరోజు ఉదయం 4 గంటలకు వెన్నతో నవనీత సేవ అని చేస్తారు. అంతకుముందు దాన్ని బయట నుంచి కర్ణాటక జ్యువెలరీస్లు సప్లై చేసేవాళ్ళు. అది పూర్తిగా ఒరిజినల్ ఉండదేమో అని చెప్పి కొండపైననే 8 ఎకరాలలో గిరియావులు పెట్టి ప్రతిరోజు అక్కడే స్వచ్ఛంగా తయారు చేసి అక్కడ తయారు చేసిన మహిళల ద్వారా స్వామికి ప్రతిరోజు నవనీత సేవ కూడా చేస్తారు ఆ వెన్నతో. మరి ఇటువంటి పవిత్ర కార్యక్రమాలన్నీ చేపట్టి కూడా ఆ మంచిని కూడా ఆలోచన చేయకుండా, దైవభక్తి అన్నటువంటిది లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతుండడం సమంజసమా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. మరి ఆ ట్యాంకర్లు 4 ట్యాంకర్లు జూన్ 12 నుంచి సప్లై చేస్తారంటున్నారు. అప్పుడు ముఖ్యమంత్రిగా మీరున్నప్పుడు మరి టెస్టింగ్ చేసినప్పుడు ఆ ట్యాంకర్లను ఎనికి పంపించేసేసే బాధ్యత మీపైన ఉంటే బురదల్లే కార్యక్రమంగా రాజకీయ కోణంలో ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? ఇది జరిగినటువంటిది జరిగిపోయింది, నేను పొరపాటున మాట్లాడేశాను అని చెప్పి ఎనికి తీసుకొని పవిత్రాన్ని దేవ వెంకటేశ్వరకు సంబంధించినటువంటి పవిత్రతను పెంచాలని ఆలోచన చేయాలి ఏ రాజకీయ నాయకుడైనా. అలా కాదని కంటిన్యూషన్ చేయాలట, దానికి సంప్రోషణ చేస్తాను, రాష్ట్రంలో ఆలయాలన్నీ కూడా చేస్తాను. ఇలాంటి పొలిటికల్ గేమ్స్ ఆడటం సమంజసమా? చంద్రబాబు నాయుడు గారు మీరు అంటారు ఒక మాట, నా కలియుగ దైవం నా ఇంటి దైవం ఏంటి వెంకటేశ్వర స్వామి అని చెప్పి. నీకు ఒక్కడికి కాదయా, మా అందరికీ కూడా. గౌరవ రాజశేఖర రెడ్డి గారు మాడ వీధులలో చెప్పులు వేసుకోతున్నారు, మాలాంటి వ్యక్తులము పరిపూర్ణంగా వెంకటేశ్వర స్వామిని నమ్మేటువంటి మేము తిరుమలకు ఎంటర్ అయ్యేటప్పుడే చెప్పులు వదిలేసుకుంటాం. నీ మాదిరి పబ్లిసిటీ చేసుకోవాలని ఉండదు, దైవభక్తిని కూడా నువ్వు మార్కెటింగ్ చేసుకుంటావు, ఇది మంచిది కాదు. జరిగినటువంటి పరిణామాలు అన్నీ కూడా గమనించుకో. తప్పు మీరు చేశారు, తప్పు మీరు చేసినా మేము మీరు దాన్ని బాధ్యత వహించండి కూడా అనలేదు. మీరు ఆ పవిత్రతను దెబ్బతీయద్దండి అని చెప్పి మాలాంటి మనోభావం కోట్లాది మంది భక్తుల మనోభావం దెబ్బతీయద్దండి అని కోరుకుంటున్నాను. డ్రామాలు ఎంతసేపు ఎన్ని రోజులు ఆడతారు చెప్పండి? రాజకీయాలు శాశ్వతం అనుకుంటున్నారా? రాజకీయాలలో అపోజిషన్ పార్టీని ఎదుర్కోవాలంటే అతను చేసిన కార్యక్రమాలు ఏమున్నాయో అంతకన్నా నేను మంచి కార్యక్రమాలు చేయాలి, ప్రజల్లో శాశ్వత స్థానం పొందాలి అని ఆలోచన చేసుకోవాలి. కానీ ఇలాంటి సెంటిమెంట్స్ రేకెత్తిచ్చి ప్రజలలో అభద్రత భావం క్రియేట్ చేసి పవిత్ర భావం ఉన్నటువంటి వ్యక్తులను కలుషితం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలా అన్నటువంటి ఆలోచన చేయటం సమంజసం కాదు. ఇలాగే ఆరోపణ చేస్తుంటారు ఎప్పుడు కూడా, ప్రతి విషయం కూడా ఇన్ని పవిత్రమైనటువంటి మంచి జరుగుతుంటే కూడా ఏ రోజు కూడా దీని గురించి ఆలోచన చేయకుండా నిందలు మోపేటువంటి కార్యక్రమం. గతంలో ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి నిందలే, ఆయన 2 కొండలు చేశాడని చెప్పి. అవునా, 2 కొండలు ఎందుకు చేశారు అని చెప్పి ఆ కాలంలోనే స్టడీ చేస్తే అప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి తిరుమలలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల అని చెప్పి ఒక వ్యక్తి పిటిషన్ వేస్తే కోర్టులో కోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పుడు కోర్టుకు సమాధానం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పలాని స్వామికి సంబంధించి 27 చదరపు కిలోమీటర్ల వరకు ఇది ఒక హోలీ స్టైన్, ఇది ఒక హోలీ సిటీ మాదిరి ఉండాలి, ఇక్కడ రాజకీయాలు ఉండకూడదు, ఈ ప్లేస్ హోలీ ప్లేస్ కిందకి వస్తుంది అని చెప్పి గతంలో కూడా ఆయన రాజశేఖర గారు జీవో ఇస్తే దాన్ని తప్పుదోవ పట్టించి 2 కొండలు చేశారని మాట్లాడారు. అప్పుడు గౌరవ పెద్దలంతా కూడా స్వాములందరూ కూడా రాజశేఖర గారిని కలిస్తే సార్ ఇలా అనుకుంటున్నారు, ఈ జీవో లేకుండా చేస్తే ఏది బాగుంటుంది అని చెప్తే ఆయన పాజిటివ్గా ఆలోచన చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దాదాపుగా 360 చదరపు కిలోమీటర్లు చేయాలి అన్నటువంటి విన్నపం చేస్తే చేయటానికి ఆయన సిద్ధపడి ఆ రోజు రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది, కేంద్రం పర్మిషన్స్ ఇవ్వాలని చెప్పి కేంద్రానికి లేఖ రాసి కేంద్రాన్ని ఒప్పించి లెటర్ తెచ్చుకొని 360 కిలోమీటర్లు కూడా తర్వాత చదరపు కిలోమీటర్లు కూడా జీవో ఇచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి అటువంటి గొప్ప మంచి పనులు చేసి తన హాయంలో వేద పాఠశాలలు కానీ విద్వత్ సదస్సులు జగన్మోహన్ గారి హాయంలో ఎంతో గొప్పగా జరగడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేశారు. ఇంకా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వేయికాల మంటపం కూల్చి అనేకమైన అపవిత్ర కార్యక్రమాలు చేపట్టాడు, ఎన్నో గుళ్ళు కూల్చాడు. ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు 14 సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఎన్ని గుళ్ళు మీరు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో ఎన్ని గుళ్ళు శాంక్షన్ చేసి ఎంత నిధులు కేటాయించి ఎన్ని గుళ్ళు పనులు మంచి జరిగినాయి, మీరు కూలదోసిన గుళ్ళు కూడా నిర్మించినటువంటి చరిత్ర మాదుంటే, మీరు కులాలను రెచ్చగొట్టి హిందువులను వ్యతిరేకంగా చేయాలన్నటువంటి ఆలోచన రావడం దుర్మార్గం. దేవుణ్ణి నువ్వే సొంతం చేసుకోవాలన్నటువంటి ఆలోచన నీకు రావడం
చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అందుకే నిన్న కరుణాకర్ రెడ్డి గారు ఏమో ఎమోషన్ కూడా చెప్పారు, పొరపాటున ఎవరైనా తప్పు చేసింటే వాళ్ళు రక్తం కక్కుని చచ్చిపోవాలని చెప్పి. మరి నిజంగా అట్లాంటి తప్పు చేసిన వాళ్ళకి అదే జరుగుతుంది. దేవుడి విషయంలో అలాంటి ఎప్పుడు కూడా చేయకూడదు. ఒక్కటొక్కటిగా ఇలా మాట్లాడుకుంటూ పోతే రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలలో 100 రోజులలో నువ్వు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ప్రజలు ఎన్నో అడుగుతున్నారు, నువ్వు ఇచ్చిన హామీలు అడుగుతున్నారు, నీ ఆర్థిక పరిస్థితి బాగాలేదని తప్పించుకోవచ్చాము, కానీ వరదల విషయాల్లో ఎంతో నష్టం జరిగింది, వాళ్ళ విషయాన్ని తప్పుదోవ పట్టించాలని, స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ జరుగుతోంది అని చెప్పి ఆందోళన చెందుతున్నారు. ఒక పక్కన వాళ్ళకి ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన హెచ్ఆర్ తీసేశారు, 3,000 మందికి పైగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని తొలగిస్తున్నటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఎక్కడ వచ్చి నన్ను అడుగుతారో అని చెప్పి మెడికల్ కాలేజీలు తెలంగాణలో 8 కాలేజీలు ఇస్తే ఇక్కడ ఇన్ఫ్రా లేకపోయినా వీళ్ళు అంగీకరించారు, అక్కడ 1,000 కోట్లది ఇన్ఫ్రా కట్టి కాలేజీలు రెడీగా ఉన్నాయనంటే మాకు మెడికల్ కాలేజీలు వద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇదంతా కూడా ఎవరైతే డాక్టర్ చదవాలంటే విద్యార్థులలో ఆందోళన రేకెత్తొస్తుంది, వాళ్ళు ఎక్కడ రోడ్డుపైకి వస్తారు అన్నటువంటి భావనతో స్టీల్ ప్లాంట్ని, మెడికల్ కాలేజ్ ఇష్యూస్ని, సంక్షేమ విషయాన్ని, తన 100 రోజుల పరిపాలన వైఫల్యాన్ని, వరద బాధితులకు ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం ఇవ్వలేక ఫెయిల్ అయిన క్రమాన్ని, వీటన్నింటినీ పక్కదోవ పట్టించి ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ తీసుకోవడం సమంజసం కాదు. ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి, ఇది మంచి పద్ధతి కాదు, దీన్ని కొనసాగించకండి. లక్షలాది మంది బాధపడుతున్నారు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దానిపైన కమిటీ వేయండి. ఈరోజు గౌరవ గత 5 సంవత్సరాలలో ఆ ల్యాబ్లో కూడా వచ్చిన మార్పులు ఒకసారి వినండి. గతంలో DMHO దాన్ని సర్టిఫై చేసే పరిస్థితి ఉండేది కొండపైన. అది సరైనటువంటి రీతిలో జరుగుతుందో లేదో అని చెప్పి ఒక రిటైర్డ్ సైంటిస్ట్ని అక్కడ పెట్టారు. 12 మంది ఎంప్లాయీస్ని పెట్టడమే కాకుండా ల్యాబ్ని వేసి ఆధునీకరించడమే కాకుండా 2020లో దాదాపుగా 3.5 కోటి 2022లో అనుకుంటారు 3.5 కోటి ఏదైతే ఇప్పుడు అడల్ట్రేషన్ అనేది అయిన తర్వాత దాంట్లో మిగిలిన డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చేటువంటి మెషినరీ కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అక్కడే పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ ఉండాలా అని చెప్పి ఆలోచన కూడా చేసినటువంటి విధానం ఉంది. ఇటువంటివన్నీ గమనించుకోకుండా నింద వేయడమే నా అజెండా అనేటువంటి రీతిలో వ్యవహరించడం సరైనటువంటిదే అని చెప్పి ఆలోచన చేయమంటున్నారు. ఏ ఒక్కరు తప్పు చేసినా ప్రశ్నించాలి, ముఖ్యంగా ఇటు సెంటిమెంట్ విషయాలలో. తప్పు చేస్తే ఎన్క్వైరీ శిక్షించే విధంగా ఉండాలి, కానీ ఆ సెంటిమెంట్ని రాజకీయంగా ఉపయోగించుకొని రాజకీయంగా లబ్ధి పొందాలా అనే ఆలోచన చేయటం సమంజసం కాదు అని చెప్తున్నాను. ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషిని కావచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకుని మాట్లాడాలన్నటువంటి దానిపైన రాలేదు. ఈ విషయంపైన ఇష్యూ జరుగుతున్నటువంటి పరిణామం మంచిది కాదు. నీకన్నా గొప్పగా ఆలోచన చేస్తాం. ఈరోజు టీటీడీ 3,000 కోట్ల పైగా బడ్జెట్గా ఉంది, దాదాపుగా 1,000 మంది ఉద్యోగస్తులు ఒక సంవత్సరానికి 1,000 కోట్ల పైగా పెన్షన్స్ రూపేణా జీతాల రూపేణా చెల్లిస్తారు, 200,000 మంది దైవ సన్నిధిలో బతుకుతున్నారు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా, ఎంతో మంది భక్తి శ్రద్ధలతో అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి మహా ఆలయాన్ని కూడా నీ రాజకీయానికి బలి చేయొద్దు అని చెప్పి కోరుకుంటున్నాం. ఎవరికైనా కూడా చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి లోపించినప్పుడు, రాజకీయంగా ప్రజలకు మేలు చేయనప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తాయి. ఇటువంటి ఆలోచన దుర్మార్గానికి ఒడిగట్టే పరిస్థితి వస్తుంది. ఇటువంటి పరిస్థితులకు ఒడిగట్టినందుకు నువ్వు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రాబోయే రోజులలో ఇంకా కఠినంగా వ్యవహరించాలి. ఒక నెయ్యే కాదు, మిగిలిన ఇన్గ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాణ్యంగా ఉన్నాయా లేదా అని చెప్పి పరీక్ష చేసుకోవాలి. ఎక్కడికి కూడా ప్రజల యొక్క సెంటిమెంట్ని అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలి. ప్రజలపైన ఉన్నటువంటి సెంటిమెంట్ని గమనించుకొని దాన్ని రోడ్డుకి ఈడ్చకుండా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. రేపటి తరాలకు కూడా మనం మంచి చేయాలి. రాజకీయంగా వాడుకొని ఈరోజు శాంతి పూజలను ఇంకొకటో ఇంకొకరు బురద చల్లేటువంటి కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఆలోచన రావడం సమంజసం కాదు. ఇప్పటికీ మీరు ఒక మాట చెప్పారు, ఈవో ఒక మాట చెప్పారు, ఈవో చెప్పిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడతారు, మీరు మాట్లాడిన మాట మళ్ళీ ఈవో ఇంకో రకంగా చెప్తారు. మరి ఏంటివో ఈ కన్ఫ్యూజన్స్ ఎందుకు? ఎందుకు మీరు దీన్ని ఇంతగా తాపత్రయపడి రాజకీయం చేయాలనుకుంటున్నారు? గతంలో విన్నాం ఈవో గారు మంచి తన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ తను వచ్చిన విధానం గురించి కానీ ఆయన కూడా ఆలోచన చేయాలి. నిన్న లోకేష్ గారు మాట్లాడితే ఒక మాట చెప్పారు, ఇది ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉంటుంది, నియమించి ఈవో చూసుకుంటాడు అని చెప్పి. మేము ఆ మాట అని ఈరోజుతే ఎవరు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఎందుకు మేమందరం తాపత్రయపడుతున్నాం వాస్తవాలు తెలియచేయాలని చెప్పి? నీపైన నెపం నెట్టాలి. మరి నువ్వే కదా ఈవో నియమించావు, నువ్వు ఈవో చేసుకున్నారు, అది జూన్లో వచ్చింది, జూలైలో టెస్ట్ చేసుకున్నారు, మీరున్న హాయంలోనే ట్యాంకర్లు వచ్చినాయి,
పంపించినారు, ఎన్నిక పంపించినారు లేదని కూడా చెప్పలేని పరిస్థితిలో మీరున్నారు. తప్పు మీదే అని మేము ఎదురుదాడి చేయొచ్చు, కానీ ఒక పవిత్రమైనటువంటి అంశం కాబట్టి మాకు బాధ్యత తీసుకోవాలి. దీంట్లో అందరం బాధ్యతగా వ్యవహరించాలి. వచ్చినటువంటి ఆరోపణలను ఏది కరెక్టో కాదనేది తెలుసుకోవాలి అనేటువంటిది ఆలోచన చేయాలి. ఈరోజు కామన్ సెన్స్తో ఆలోచన చేయండి. విఘ్నులు ఉన్నారు, ఎంతోమంది మేధస్సులు ఉన్నారు, ఎంతోమంది పండితులు ఉన్నారు, స్వాములు ఉన్నారు, వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఏ తప్పు జరగలేదు అక్కడ. ఒకవేళ జరిగినంటే ఏఆర్ ఫుడ్స్ వాళ్ళ నెయ్యిని వెనక్కి పంపించకుండా అక్కడ ఆ రోజు జూన్లో వీళ్ళు జూలైలో కక్కుర్తి పడి ఆ ట్యాంకర్లను అలో చేసినంటే అది కూడా బయట పెట్టాలి. ఏదైనా జరిగి ఉంటుందేమో కానీ, లేకపోతే ఎటువంటి పరిస్థితులు ఏ ఒక్కరు తప్పు చేయరు. నేను అనేక మంది సైంటిస్టులు కూడా కనుక్కున్నాను. సైంటిస్ట్ చెప్పే ప్రకారం అడల్ట్రేషన్ ఉన్నదే అని చెప్తారు, కానీ వీళ్ళు చెప్పినట్టుగా ఆ బీఫ్ ఫిష్ ఆయిల్ ఉంది అనేటువంటిది మాటలను అంత ఈజీగా నిర్ధారించలేము. సస్పెక్ట్ మాత్రమే అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఇవన్నీ వాళ్ళందరి ద్వారా మాట్లాడించకుండా రోజుకొకరితో మాట్లాడించి బుడిజలే కార్యక్రమం స్వయాన ముఖ్యమంత్రి గారే తీసుకోవడం సమంజసం కాదని తెలియజేసుకుంటూ, ఇంకనైనా జరిగినటువంటి పరిణామాలకు ఫుల్ స్టాప్ పెట్టి నువ్వు మంచి అధికారితో, ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ వాళ్ళు వస్తానంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అడుగు పెడితే వాళ్ళ తాట తీస్తా, సిబిఐని తరిమి కొడతానని మాట్లాడేవారు, పైన నమ్మకం లేదన్నావు. మరి ఈరోజు నువ్వే స్వయంగా సిట్ నియమించుకున్నావు. సిట్ కన్నా ఇంకా ఏదన్నా ఇంకా ఎవరైనా నిజాయితీ పరులు దైవభక్తి కలిగినటువంటి వాళ్ళతో, వెంకటేశ్వర స్వామి ముందర తడిపట్టలతో స్నానం చేసి ఎన్క్వైరీ ఫైల్ తీసుకునేటువంటి మంచి వ్యక్తులతో రియల్గా ఎన్క్వైరీ చేయించి వాస్తవాలను వక్రీకరించకుండా, స్వార్థాలకు పోకుండా, ఇగోకు పోకుండా జరిగింది ఏంది అన్నటువంటిది ప్రజల ముందరకు పెట్టాలా అని కోరుకుంటూ, రాబో రోజులలో ఇటువంటి పరిస్థితులకు ఎటువంటి ఆస్కారం ఇవ్వకుండా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి పైన ఉన్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయాలన్నటువంటి ఆలోచన మీకు రాకుండా ఆ పవిత్రతను కాపాడుకొని రాబో రోజులలో, ఎందుకంటే 3,000 కోట్ల బడ్జెట్లో శాలరీసే కాకుండా అనేక మెడికల్ కాలేజెస్ను కానీ, తర్వాత అనేకమైన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, దేవాలయాల అభివృద్ధి కానీ, ఈరోజు తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, ఢిల్లీలో కానీ, మహారాష్ట్రలో కానీ, కాశ్మీర్లో కానీ, ఎక్కడ కూడా దేశమంతా కూడా నిర్మిస్తున్నటువంటి ఆలయాలకు సంబంధించి ఎంతో పవిత్రత ఉంది కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి ప్రతి ఒక్కరి, హిందూస్ అనే కాదు ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ బాధ్యత ఉండాలని చెప్పి కోరుకుంటూ, రాజకీయ కోణంలో ఆలోచన చెయ్యొద్దు అని హితువు పలుకుతూ, మంచి ఆలోచన రావాలా, జరిగేటువంటి కార్యక్రమాలు ఈ 100 రోజులలో ఫెయిల్ అయినటువంటి ఐడెంటిఫై చేసుకొని మళ్ళీ అయిన సరిదిద్దుకొని ప్రజలకు మంచి చేసే విధంగా పరిపాలన కొనసాగించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇదే రమణ దీక్షితుడు గారు గతంలో చంద్రబాబు నాయుడు గారి పైన ఏం మాట్లాడారో మీరు చూశారు. ఒక్కటండి ఈరోజు ఈ పాయింట్ నేను చెప్పాలి బాధ్యత, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే అనువున భక్తి ఉన్నటువంటి మా లాంటి వ్యక్తులు కొన్ని విషయాలు చెప్పాలి. పూజా విధానంలో, ఆగమ శాస్త్రం పూజా విధానం, దేవుడికి సన్నిధిలో జరిగే పూజా విధానంలో ముఖ్యమంత్రి కాదు కదా, ఈవో కాదు కదా, చైర్మన్ కాదు, ఎవరికి హక్కు ఉండదు. అది పూర్తి స్థాయిలో జియంగర్ల యొక్క ఆలోచన మేరకు పూర్తి స్థాయిలో వాళ్ళే చేసేటువంటి ప్రతి అనునిత్యం కూడా, అక్కడ జరిగే ప్రతి సెకండ్ ఇది కూడా వాళ్ళ ఇది ప్రకారమే జరుగుతుంది. అదొక్కటి నాకు కూడా సంతోషం అనిపించింది. లేకపోతే ఎవరు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళు రకరకాలుగా చేసుకుంటారు. ఎక్కడ కూడా అటువంటి జరిగేటువంటి ఆస్కారం తిరుమలలో లేదమ్మా. మనమందరం కూడా గర్వపడాలి ఆ రకమైనటువంటి పూజా విధానం కొనసాగుతున్నందు. జరిగే పవిత్ర ఆలయంలో జరిగేటువంటి ప్రతి పూజా కార్యక్రమం కూడా జియంగల ద్వారా జరిగేటువంటిది. రమణ దీక్షితులు గారిని గౌరవిస్తాను, ఆయన కూడా అనేక సందర్భాల్లో వెంకటేశ్వర స్వామి గురించి గొప్పగా చెప్పినటువంటి వ్యక్తి, కానీ ఆయన రాజకీయ అబ్జర్వేషన్ నేను అదే కోరుతున్నా. ఒక రమణ దీక్షితులన్న గారినే కాదు, స్వాములు ఎవరైతే దీనిపైన ఎమోషన్గా అయిపోయి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజం అనుకుని మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా గౌరవప్రదంగా విన్నవించుకుంటున్నా, వాస్తవాలు తెలుసుకుందాం. ఎక్కడైతే చిన్న చిన్న ఎవరైనా కూడా ఎంత రాక్షసుడైనా కూడా దేవుడికి పంపించే నెయ్యిలో ఆదాయం పెంచుకోవాలనంటే ఏదైనా వెజిటేబుల్ కలిపి ఏదైనా చేస్తాడేమో, అది కూడా చేయకూడదు. అలా కాకుండా పశువుది, ఎందుకంటే దీనికంటే ఎక్కువ రేటు ఫిష్ ఆయిల్ కానీ ఇంకొకటి కానీ కలిపి అపవిత్రం చేయాలన్నటువంటి దుర్మార్గపు ఆలోచన టెర్రరిస్టులు కూడా రాదు అన్నటువంటిది నా భావన. ఇది మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. ఈరోజు మీరు అడిగిన ప్రశ్నకు కూడా ఖచ్చితంగా నేను చెప్తాను, ఎందుకంటే పూజా విధానం గురించి కూడా తెలుసుకోవాలి కదా. జరిగేటువంటి ప్రతి పూజా కార్యక్రమం
ఏదైతే జీఎంగా నిర్ణయించడం వాళ్ళ ప్రకారమే జరుగుతుంది.